అంటే క్లోజ్ చేసేసి సీజ్ చేసేస్తాము. ఎక్కువ చేసినారంటే పోలీసులు కేసులు పెట్టడానికి కూడా వెనుకాడము. వీలైనంత వరకు జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్య నిమిత్తం వాళ్ళు బాగు కోసం మేము మా ఆరోగ్యాన్ని బలంగా పెట్టేసి మేము తిరుగుతున్నాం వీధుల్లో. వాళ్ళు మాకు సహకరించి ప్రజలు కొద్దిగా మాతో సహకరించి వాళ్ళు ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉండాలని మరీ కోరుకుంటున్నాము. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇళ్ళ నుండి వచ్చేసి ఏదో జల్సాకు పిల్లకాయలు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతుంటే ఖచ్చితంగా సీజ్ చేసేసి పోలీస్ కేసులు నమోదు చేయబడతాయి. ఇది కలెక్టర్ గారు ఆర్డర్స్ పైన ఉత్తర్వులు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. పొరపాటున ఎక్కడైనా మోటార్ సైకిల్ కట్టబడినారంటే మా సీజ్ చేసేస్తాం. ఎక్కడ కూడా కర్ఫ్యూ లాగానే ఉంటుంది, కర్ఫ్యూ లాగానే పెట్టేస్తాం. అదేమైనా 5 మంది పైన ఉండకూడదు, నలుగురు కంటే ఎక్కువ గుమికూడి ఉన్నారంటే డిస్టర్బెన్స్ చేసిన పెట్టేసి పంపించేస్తాం. వచ్చే వాళ్ళు ప్రజలు మాతో సహకరించాలని మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రజల్ని ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రాకుండా ఈ వైరస్ గురించి కరోనా వైరస్ గురించి దేశం అంతా దగ్గోలు పడుతున్నాయి. విదేశాల్లో మిగతా విదేశాల్లో అందరూ దగ్గోలు పడుతున్నారు. మనం మన జాగ్రత్తలో మన ఇంట్లో మన స్వయం నిబంధన చేసుకొని ఉండడం మంచిది. ఇంకా వారం రోజులు గవర్నమెంట్ అధికారికంగా కూడా ప్రకటించింది, దయచేసి ఎవరు బయటకు రావద్దని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. బయటకు వస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఉన్న ఇద్దరు ముగ్గురు ఉన్న 144 సెక్షన్ కూడా కలెక్టర్ గారు విధిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో తిరిగినా కూడా ఖచ్చితంగా చర్య తీసుకోబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఆటోలు రేపు ఎక్కడ కానీ ఆటో కనబడిందంటే ఇమీడియట్గా సీజ్ చేస్తాము. ఆటో ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రాకూడదు, పల్లెల్లో నుంచి కూడా బయటకు రాకూడదు. దీనికి కొద్దిగా రెవెన్యూ పీపుల్స్, మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాతో సహకరించి వాళ్ళు కూడా మాలాగైనా కోఆపరేట్ చేసి మాలాగైనా వాళ్ళు కూడా ఈ ఆర్డర్స్ పాస్ చేసేస్తే చాలా సంతోషం. ప్రజలు కూడా మాతో సహకరించి అందరితో ప్రభుత్వ ఉద్యోగులతో సహకరించి చేయాలని చెప్పేసి మరీ విన్నపడుతుంది. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి. రేపు నవంబర్ 144 సెక్షన్ ఉంది. రేపు కాదు 144 సెక్షన్ కలెక్టర్ గారు విధిస్తున్నారు. ఎక్కడ కానీ మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏవి కానీ ప్రైవేట్ బస్సులు కానీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కరోనా ఈ వైరస్